ఏమయ్యా బీరకాయలు ఎలా వస్తున్నావు? తూకం వేసి కొలిచిస్తావు అనుకున్నా. లేదు సార్, 10 రూపాయల కిలో అని బోర్డు ఉంది కదా సార్. నిన్నటి దాకా 8 రూపాయలకి ఇచ్చి ఈ రోజు 10 రూపాయలు అంటున్నావే. సెన్సెక్స్ బాబు, సెన్సెక్స్. పొద్దున్నే భలే బేరం దొరికిందిరా బాబు. ఏం కావాలి సార్? ఒక 3 రూపాయలు కొత్తిమీర ఇవ్వు. ఇలా ఇవ్వండి సార్. ఏం గిరాగిరా, 2 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, 2 రూపాయలు తక్కువ ఇస్తాడు. ఏం సార్ మీ సంగతి ఏంటి? బ్యాలెన్స్ అయిపోయిందిగా, 8 రూపాయలకి ఇవ్వు. కింద పడతాను అనుకున్నావా? చాలా సినిమాలు చూసి చెట్టాను కామెడీ. ఎలా ఎలా బాగాలే దొరికాడు. అబ్బా నీ కళ్ళు కనబట్టలేదా? ఏదో అప్పుడప్పుడు ఎందుకంటే బిజినెస్ లో మా నాన్నగారికి హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఈ విలీనంలో మన ఇండియా ఓ సూపర్ పవర్ అవ్వాలని అందరం ఆశిస్తున్నాం. అందుకు అందరి భావాల్ని ఆలోచనని ఒకటి చేయాలి. అదే మా కమాన్ ఇండియా ప్రోగ్రామ్ కృషి. ఈ కృషిలో భాగంగా మీ అభిప్రాయం చెప్పండి. మేరా భారత్ మహాన్ అవ్వాలని ఎవరికుండదండి. కానీ మన దేశం ముందుకు వెళ్లకుండా పట్టి పీడిస్తున్న సమస్య పేదరికం. ముందు దాన్ని నిర్మూలించాలి. అక్కడేమో పేదరికం నిర్మూలనం కాదు, ఈసారేమో డబ్బులు పిడిచి. అది నేనేలా చెప్పగలను? దానికి మన గవర్నమెంట్, ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చేసేదైతే వాళ్ళు చేస్తారు. మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి. ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే చాలా వస్తువులకి బయట దేశంలో చాలా డిమాండ్ ఉందండి. ఇంకా డిమాండ్ క్రియేట్ చేసుకుని ఇన్కమ్ సృష్టించుకోవాలి. లైక్ జపాన్. జపాన్ ఎంత ఉంటుందండి? మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. నౌ ఇట్స్ ఎ రిచ్ కంట్రీ. మరి మనం ఆ స్థాయికి చేరగలమా? చేరొచ్చు, ఎందుకు చేరలేము? ఎగ్జాంపుల్ గా జపాన్ తీసుకోండి. మన ఇంట్లో టేప్ రికార్డ్ రాన్ చేస్తే సోనీ, టీవీ పెడితే శాంసూయి శాంసంగ్. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటే యమహా, హీరో హోండా, మారుతి సుజుకి కార్. డెవలప్మెంట్ అంటే అదండి. జపాన్ వాడు మన ఇళ్లలోకి వచ్చేసి వాడి టెక్నాలజీ నమ్మి డబ్బు వాడి దేశానికి తీసుకుని పోతున్నాడు. ఏం మన దేశంలో మేధావులు లేరా? ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. అమెరికాలోనే 30% కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇండియన్సేనండి. ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి బయట దేశానికి డబ్బు సంపాదించి పెడుతున్నారు. ఐ పిటీ ఆన్ దెమ్. యు మీన్ టు సే బ్రెయిన్ డ్రైన్? దీనికి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ లేకపోవటం ఏంటండి, సొల్యూషన్ ఉంది. మన ప్రభుత్వం మన మేధావుల్ని కాపాడుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కలగజేయాలి. ప్రతి వాళ్ళకి బాగా బతకాలని, హాయిగా ఉండాలని ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలని ఉంటుంది కదా. అటువంటప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి ఇక్కడే ఉండేలా చేస్తే డెవలప్మెంట్ ఎందుకు రాదు? నైస్ సార్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పారు కదా. అరే నన్ను అడగమ్మా, నేను చెప్తా. సరే చెప్పండి. మొహమ్మద్ ఇక్బాల్. మరి మీ అభిప్రాయం చెప్పండి. చూడమ్మా, మన ఇండియాలో పెద్ద పరిశాన ఏంటిది? జనాభా సమస్య. ఏడ చూడు పరిశాన, ఏడ చూడు పబ్లిక్, ఏడ చూడు మంది. ఇవన్నీ చూసి ఒక పని చేసిన, ఒక బిడ్డని కన్నా ఆపరేషన్ చేయించుకున్నా ఇండియాని కాపాడనా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇంత మంది చెప్పిన ఉందా లేదా గిఫ్ట్? మీరు అందరిలా చెప్పడమే కాకుండా చేసి చూపించారు, అందుకే ఈ గిఫ్ట్. హాయ్ మధు, సారీ వెయిట్ చేస్తున్నావా? గుడికి వెళ్దాం అనుకున్నాగా, ఏంటి లేట్? అదేరా, టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తుంది, అది చూసేసరికి లేట్ అయింది. సర్లే పద వెళ్దాం. నేను గుడికి వెళ్ళాను. ఓహో, నేను లేకుండా వెళ్ళా అనమాట. ఏం చేయను మహాప్రభు, నీకోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర కార్ వెయిట్ చేస్తుంటుంది, స్టూడియోకి వెళ్ళాలి. పద ఆర్గ్యుమెంట్స్ తర్వాత. సర్లే పద. అయినా సాంబా, నన్ను ఎదురుగా ఉంచుకొని రోజు కలుస్తూ మాట్లాడుతూ టీవీలో చూసి ఆనందించడం ఏంటి? అంటే నేను లవ్ చేసిన టీవీలో చూసే కదా. కమ్ ఆన్. ఎనీహౌ మధు, నాలాంటి చాలా మంది అబ్బాయిలు హీరోయిన్స్ మీద అభిమానం పెంచుకునేది స్క్రీన్ మీద చూసే కదా. ఎందుకంటే స్క్రీన్ మీద హీరోయిన్స్
మేకప్ లో చాలా అందంగా ఉంటారు ఒరిజినల్ గా కన్నా. ఆఫ్ కోర్స్ నేను కూడా నిన్ను అలా చూసే అనుకో. అంటే ఏమ్రా సాంబగాడి మాట నీ జనప్రాణంలోకి వచ్చినందుకు పస్తాయిస్తున్నావు రా బాయ్. నిజంగా నీకు ధమాక లేదురా బాయ్. వస్తా ఎవడన్నా పైసలు నన్ను పిస్తూలు పెట్టి 5-6 లక్షలు నొక్కినావు అనుకో, దంద పెట్టుకుందాం కదా బాయ్. నేను ఆశయం కోసం తీవ్రవాదిగా మారాను కానీ అవసరం కోసం కాదు. నీ దండం పెడతారా, నీ కాలు మొక్కుతా, జర ఊరుకో. ఏంద్రా బాయ్ ముట్టుకుంటే ఆరు నమూర్తి దగ్గర రెచ్చిపోతున్నాడురా బాయ్. ఇదేం లేదురా, ఈ పబ్లిక్ ఏం పర్లేదా? పెళ్లి చేసుకోవాలా పిల్లలు కనాలి, పెళ్లి చేసుకోవాలా పిల్లలు కనాలి, ఇట్లా లైన్ పెంచాలి. ఏమన్నా బలవాడవే చెరుకోసం బండి మీద పడిందా కన్ను? మనకన్నా వాడనయ్యవరా, గంటకి 50 గ్లాసుల మిండు, గ్లాసుకు 1 రూపాయి వేసుకున్నా 150, అంటే రోజుకు 1500, అంటే నెలకు 22,000. హాయ్ బాబాయ్, వాడనయ్యవరా బాబు. మొదలైందా? అరే కలెక్టర్ నౌకరు చేసినంత దొరకదురా బాయ్. అరే మామ ఆల్రెడీ వేసో 10 సార్లు పట్టారా, మనం కూడా చెరుకోసం దండ పెట్టుకుందాం. అదిగో సాంబగాడు కూడా వస్తున్నాడు. ఎవరా సాంబా ఇంత లేట? నువ్వు నిన్న ఉపదేశం ఇస్తే నువ్వే లేట్ చేసావు. ఎందు వేయను, మాతోనే వచ్చిండు, 1 నెంబర్ వేయండు. వాడికి చెప్పేదంటే సమాధానం. ఏమరా ఇంత లేటు, వాళ్ళని మేనేజ్ చేయలేక తెచ్చిపోతున్నా. ఎడిసలాడు తిరుగు. అదిగో అంగ్రేజుడు కూడా వస్తుంది. ఏంటమ్మా వీడు కూడా 1 నెంబర్ కి వెళ్ళి వచ్చాడా? లే 2 నెంబర్ వేయండు, అప్లికేషన్ పెట్టగానే నౌకరు వస్తాను అనుకున్నారా బాయ్? 10 సార్లు కావాలి కాల్ లెటర్ రావడానికి, నువ్వు పల్లెలు రాబాయ్ తిను. డిస్కవరీ ఆఫ్ ఇండియా మంచి బుక్ రా. థ్యాంక్ యూ. సార్ ఈ మధ్య డెబినార్ కమాండర్ వదిలిపెట్టి గిట్వంటి బుక్కులు చదువుతుండు. ఒరేయ్ అమ్మ తోడరా బాయ్, నువ్వు నాకు అస్సలు సమజ్ కావు. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నారా? మిడ్ నైట్ మసాలా చూస్తాడు, ఇదే పని నుంచి రా బాయ్. ఏ నువ్వు చూడడం లేదా? ఆ చూస్తున్నాం కా పొరి కోసం. యాంకర్ మస్తు ఉంటది. ఏం పేరు రా బాయ్? మధుమతి. అబ్బా మధుమతి కత్తర్ నాకు ఉంటది, ఆ పొరి నవ్వుతే నా ప్రాణం గిలగిల గిలగిల కొట్టుకుంటది. అవునరా, ఫ్యాంటాస్టిక్ లైఫ్. మొన్న పింక్ శారీలు వచ్చిందిరా, అదిరిపోయిందిరా. మహేష్ వీసా ఏమైందిరా? మధ్యలో నేను లేదురా బాయ్, మొన్న వచ్చిందని చెప్పిందిగా. నువ్వు చెప్పరా బాయ్, చెప్పు చెప్పు. అరే మొన్న వచ్చిన ప్రోగ్రామ్ పింక్ కలర్ శారీ కట్టుకొచ్చిందిరా, డెడ్లీగా ఉందిరా, వాట్ సెక్సీ లుక్ యూనో. అరే మామా మొన్న జీన్స్ లో కనిపించిందిరా. ఏంటి అంత బాగుంటుందా? అరే ఒక్కసారి చూస్తే చాలరా, ఫ్లాట్ అయిపోతా దెబ్బకి. అవునరా అబ్బా, ఇంకా పోరి అందమే అందం రా. ఆ పోరి ఏ డ్రెస్ లో చూసినా గానీ నా ప్రాణం అంతా జిప్పు మనకు గుంజుకుంటుంది రా బాయ్. దాన్ని ఎవడి చేసుకుంటాడో గానీ కిస్మత్ గాడు రా బాయ్. సరేగా అన్ని తెచ్చావా? నడిమిట్లో నీళ్ళు లేదురా బాయ్. అరే కమాన్ ఇండియా ప్రోగ్రామ్ హిట్ అవడానికి కారణం ఆ ప్రోగ్రామ్ కాన్సెప్టా? ఇంకా ప్రోగ్రామ్ మనకేం అర్థమైంది రా బాయ్, మనం చూసేదా పోరి గురించి? మనా అనుకో, ఇలాంటి బేవర్స్ గాడికి అలాంటి ప్రోగ్రామ్ గురించి తెలియదు. అరే అమ్మ ఇండియా గురించి అన్ని మంచి మాటలు చెప్తుంటే అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు, నువ్వు బాగుపడవరా? నమస్తే అన్న, నాకు విషయం సమజ్ కావట్లేదు. ఇంకా పోరిని పెళ్ళావా రా బాయ్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలి? ఈసారి అమ్మాయి రోడ్డు మీద కనిపించింది అనుకో, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి.